Cuadra checho, cuadra checho. இந்த சின்ன வெங்காயம் பழைய காலையும் போட்டிருப்பேன். இதுலேயும் வந்து நான் வெட்டி வேறு போடுறேன் பாருங்க. ఫ్రెండ్స్, తమిళనాడు నుంచి మీకు ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుని ఎందుకు వచ్చాను చూడండి. ఇక్కడ ఉన్నది మొత్తం రా మెటీరియల్ అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఇయర్స్ నుంచి, సుమారు 10 ఇయర్స్ నుంచి భువనేశ్వరి గారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 15 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. చూడండి ఇదొక ఇంగ్రీడియంట్, ఇదొక ఇంగ్రీడియంట్, ఇక్కడ కనపడేదంతా కూడా ఇంగ్రీడియంట్స్ అనమాట. బస్తాల్ బస్తాల్లో మీకు ఇక్కడ రా మెటీరియల్ ఉంది. ఈ రా మెటీరియల్ తోనే మీకు కంప్లీట్ గా ఇక్కడ చూడండి, ఇది పౌడర్ ఫార్మింగ్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్ మొత్తం కూడా తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో తమిళనాడులోని పెరంబూర్ లోకో నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో ఇక్కడ మనతో పాటు భువనేశ్వరి గారు ఉన్నారు. భువనేశ్వరి గారే తన యొక్క చిన్నపతనం నుంచి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మొట్టమొదటిగా ఇంట్లో ఈ ఐటమ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అలా అలా దాన్ని ఇప్పుడు చాలా పెద్దదిగా ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. ఇక్కడ ఆర్గానిక్ గా షికాకాయ పౌడర్ అనేది తయారవుతుంది. మామూలుగా మన హెయిర్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై అవుతాయి. సో అసలు టోటల్ గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, షికాకాయ అనేది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది భువనేశ్వరి గారిని అడిగి తెలుసుకున్నాం. సో నమస్తే అండి భువనేశ్వరి గారు. మేడం, మీది నెల్లూరు అనేది తెలిసింది మాకు, చాలా సంతోషం మా నెల్లూరు నుంచి ఇటువంటి ఐటమ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అనేసి. సో ఇక్కడ షికాకాయ పౌడర్ లో ఏమేమి ఐటమ్ చేస్తున్నారు మేడం? సార్, నేను వచ్చి సెంబర్తి ఆర్గానిక్ పౌడర్, షికాకాయ పౌడర్, ఆ పౌడర్ వచ్చి 15 ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను నేను. అది వేసేటప్పుడు మీకు 1 మంత్ రిజల్ట్ వచ్చి హెయిర్ ఫాల్ స్టాప్ చేస్తుంది, డాండ్రఫ్ క్లియర్ చేసేస్తుంది. 3 మంత్ రిజల్ట్ వచ్చి హెయిర్ గ్రోత్ అవుతుంది, సాఫ్ట్ షైనింగ్ స్ట్రెంగ్త్ అన్ని మంచి రిజల్ట్ ఇస్తుంది. 5 మంత్ రిజల్ట్ వైట్ యాస్ వచ్చి బ్లాక్ అవుతుంది. బాల్నెస్ ఉంటుంది కదా, జుంటులంతా ఇరిగిపోయి ఉంటుంది, వాళ్ళకి కూడా బాగా చుట్టూ వచ్చింది. నెత్తురు సంబంధపట్టిన ప్రాబ్లం కింద రిజల్ట్ రాదు. మళ్ళీ ఏ ప్రాబ్లం ఉంటే, అదే టెన్షన్ పొల్యూషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, హీట్ బాడీ ఉంటే, దాని నుంచి జుట్టిపోయి ఉంటే ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. టోటల్గా ఎన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి మేడం? అంటే ఈ షికాకాయ పొడిలో ఎన్ని రకాలైన ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు? 15 వేస్తున్నాం. 15, అందులో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి మేడం చెప్తాను, చూస్తారా? చూపిస్తాను. షుగర్కాయ, ఇగ్గుడు కాయలు, ఓకే, పసలపప్పు, ఓకే మేడం, వెట్టివేర్లు, ఓకే, మెంతులు, ఓకే, మంతార పూలు, ఓకే, మంతార ఆకు పౌడర్ చేసి ఉన్నాము, ఆకు ఉన్నింది అది పౌడర్ చేసి పెట్టుందా. ఆవారం పూలు, ఇది ఆవారం పూలు, ఇది వచ్చి గులాబీ పువ్వు, ఓకే, నీలావరి, ఓకే, ఇది కర్సలాంగని, ఓకే,
గోరింటాకు. ఓకే, గోరింటాకు, గొయ్యాకు. ఓకే, కరివేపాకు. కరివేపాకు, కరివేపాకు, ఉసిలికాయ. ఓకే, ఉసిలికాయ. ఇదంతా ఇదంతా రా మెటీరియల్ మీకు. ఇదంతా పౌడర్, ఒక్కొక్కటి పౌడర్ చేసి మళ్ళీ వచ్చి మిషన్ లో వేసి సరైన మెథడ్ లో అది వేసి మేము వచ్చి పౌడర్ చేస్తాము. చేసిన తర్వాత మంచి పౌడర్ నైస్ గా వచ్చేస్తుంది. నైస్ గా వచ్చిన తర్వాత ప్యాకేజ్ చేసి ఇస్తున్నాము. దీనిలోంచి మీకు ఏం రిజల్ట్ వస్తుందంటే డాండ్రఫ్ క్లియర్ చేసేది, హెయిర్ ఫాల్ స్టాప్ చేసేది, మంచి గ్రోత్ ఉంటుంది, హెయిర్ బాగా గ్రోత్ ఉంటుంది, వైట్ హెయిర్స్ బ్లాక్ అవుతుంది, బాల్డ్నెస్ లో కూడా జుట్టులు పెరుగుతుంది, మంచి రిజల్ట్ వచ్చింది, తప్పకుండా వస్తుంది. ఇదంతా అది రా మెటీరియల్. ఇది వచ్చి పౌడర్ చేసి ఉందా? ఒక్కొక్కటి పౌడర్ చేసి మీకు పంపిస్తున్నాము. ఇదంతా పౌడర్ చేసినాము, మళ్ళీ పౌడర్ చేస్తాము. ఇది ముందుగా పౌడర్ చేసేసి మళ్ళీ రెండుసారి మిషన్ లో వేసి పౌడర్ చేస్తాము. చేసిన తర్వాత అది మూడోసారి వచ్చి ఇంకా బాగా నైస్ గా వేసి మీకు పంపిస్తాము. దాని నుంచి మంచి రిజల్ట్ మీకు ఇస్తుంది. ఉసిలికాయ చూడండి, ఇది పౌడర్ చేస్తాం. ఇది ఇది కరివేపాకు పౌడర్ చేసి ఉండా. ఇది వచ్చి గొయ్యాకు పౌడర్ చేసి ఉండా. కసలంగా అంటారు కదా, అది పౌడర్ చేసి ఉండా. మంతారాకు పౌడర్ చేసి ఉండా. ఇది ఇది వచ్చి నీల ఔరి. గులాబీ పువ్వులు పౌడర్ చేసి పెట్టుండా. ఇది ఆవారం పూలు, దీని పౌడర్ చేసిందా. ఇది గులాబీ ఆకు, ఇది పౌడర్ చేసి ఉండా. మందార పువ్వులు, ఇది పువ్వులు పౌడర్ చేసి పెట్టుండా. మెంతులు వచ్చి పౌడర్ చేసి పెట్టుండా. వెట్టివేర్లు, ఇది పౌడర్ చేసి పెట్టుండా. పెసలపప్పు పౌడర్ చేసి పెట్టుండా. సీయకాయను కూడా పౌడర్ చేసి పెట్టుండా. ఇదంతా మీకు వచ్చి సరైనగా కరెక్ట్ అయిన ఆలివ్ చేసి మీకు వచ్చి నేను పంపిస్తాను. మేడం ఇవి ప్యాకింగ్ ఏ సైజెస్ లో ఉంటాయి మేడం? సార్ హాఫ్ కేజీ నుంచి ఇస్తున్నా, కాంబో ఆఫర్ చేస్తున్నాం ఇప్పుడు. నేను ఇది మాత్రం లేకుండా బ్లాక్ ఆయిల్ వేసి ఉండా. బ్లాక్ ఆయిల్ ప్లస్ వచ్చి మేము వచ్చి ఇది సీకకాయ పౌడర్ 1/2 కేజీ ప్లస్ వచ్చి 200 ml వచ్చి బ్లాక్ ఆయిల్, కేజీ వచ్చి మీకు స్థాన పొడి, ఇది మూడు వచ్చి మీకు కాంబో ఆఫర్ గా ఇస్తున్నా. మళ్ళీ 1/2 కేజీలోను కూడా నేను సీకరకాయ పౌడర్ 1/2 కేజీ, 1/2 లీటర్ వచ్చి బ్లాక్ ఆయిల్, 1/2 కేజీ 1/2 లీటర్ ఇస్తుండా. 1/2 కేజీ వచ్చి మీకు వచ్చి స్థాన పొడి ఇస్తుందా, కాంబో ఆఫర్ ఇస్తుందా. సో మేడం ఇప్పుడు ఇది షికాయ పొడి ఉంది, ఇంకా మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ముఖ్యంగా బ్లాక్ ఆయిల్ ఉంది. ఓకే, బ్లాక్ ఆయిల్ ప్లస్ వచ్చి స్థాన పొడి ఉంది. బ్లాక్ ఆయిల్ అది ఎలా తయారు చేస్తారు మేడం? దాంట్లో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? దాంట్లో వచ్చి మనం వేస్తున్నాము 25-30 వేస్తున్నాము. ఓకే, ఆయిల్ హెయిర్ ఆయిల్ కి వేస్తున్నాము. తర్వాత ఇంకొకటి మేడం పౌడర్ చెప్పాడు కదా, బాత్ పౌడర్, అది ఎన్ని రకాల? దాంట్లో వచ్చి 10 వేస్తున్నా. సో ఒకసారి ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అది చూద్దాము, తర్వాత బాత్ పౌడర్ కూడా ఒకసారి చూపిస్తారా. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ షికాయ పొడి కానివ్వండి, హెయిర్ ఆయిల్ కానివ్వండి, బాత్ పౌడర్ కానివ్వండి, ఈ మూడు పర్చేస్ చేసుకుని బిజినెస్ ఆపర్చునిటీగా ఉపయోగించుకుని చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు గనక కాల్ చేసినా, లేదా డైరెక్ట్ గా మీరు పెరంబూర్ లోకో దగ్గర దిగేసి డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి కూడా మీరు చూసి ప్రోడక్ట్ ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మేడం ఎవరన్నా కానీ బిజినెస్ కాకుండా సింగిల్ పీస్ కావాలంటారు, అట్లాంటి వాళ్ళకి ఎట్లా పంపిస్తారు? ఫోన్ చేశారంటే వాట్సాప్ నెంబర్ ఇస్తా, దాంట్లో కాల్ చేసినారంటే నేను చెప్తాను. డైరెక్ట్ గా కూడా మీరు సప్లై చేస్తారు. సో ఒకసారి ఆయిల్ ఎలా తయారు చేస్తారు సున్నిపిండిది ఒకసారి చూద్దామా మేడం? రండి మేడం. సో ఫ్రెండ్స్ పైన మనం కంప్లీట్ గా చూసాం కదా, అక్కడ వచ్చేసి షికాయ పొడి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో కింద ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అని చెప్పాను కదా. సో భువనేశ్వరి గారు మనకి ఆయిల్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు అనేది చూపిస్తారు. సో మేడం ఇక్కడ ఆయిల్ ని ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? ఇది ఎండిన కొబ్బరి. ఇది ఓకే, ఈ ఎండి కొబ్బరి వచ్చి ఈ మిషన్ లో వేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ దీంట్లో సల్ఫర్ లేదు. ఓకే, ఇది వేసిన తర్వాత దీంట్లో నుంచి నీళ్ళు వస్తుంది, ఆయిల్ 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 వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఈ ఆయిల్ ఎదురైన మెషర్మెంట్ ఎత్తుకొని దీంట్లో వేస్తాం. ఎనప కడాయి, ఇది ఎనప కడాయిలు చేస్తేనే బాగుంటుంది. అది మరిగితే చేయాలి. క్వాలిటీ మంచి ఆయిల్ కావాలంటే ఎనప కడాయిలు చేసినప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం, తర్వాత ఇంకా దీంట్లో ఏమేమి వేస్తారు? ఏదో చెప్పాను మేడం. అక్కడ కొబ్బరిని మనం ఆయిల్ చేసాము, దాని తర్వాత ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏమేమి వేస్తాం మేడం? ఇది చిన్న ఎర్రగడ్డ చూడండి, చిన్న ఎర్రగడ్డ, ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. జుట్టు ఎరుగుతుంది కదా, అది స్టాప్ చేసేది. మళ్ళీ వచ్చి అలోవెరా జెల్, అలోవెరా జెల్ వేస్తున్నాము. ఇది నందియా బట్టలు, నందివర్ధన వేస్తున్నాము. మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది. ఉసిరికాయ, 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 డ్రైగా వేస్తున్నాము. ఇది గులాబీ పూలు. సో
గులాబీ పూలు వేస్తున్నాము. ఇది మంచి జుట్టు పెరిగేదానికి మంచి రిజల్ట్ ఇస్తుంది. వచ్చేసి నల్ల జీరగ వట్టివేర్లు వేస్తున్నాము. మందార పువ్వులు. సో ఇంకా రకరకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. అన్ని చెప్పడానికి అనేది కుదరదు, ఎందుకంటే అది సీక్రెట్ ఫార్ములా అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని ఆకులు అనేటివి ఉన్నాయి. సో వీటిలో ఏమేమి ఉన్నాయి మేడం? కొన్ని తమలపాకులు. తమలపాకు ఉందా? సో ఇది వచ్చేసి కరివేపాకు ఉంది, తులసి ఉంది, కరివేపాకు, తులసి, నీలవరు ఉంది. ఫస్ట్ ఆయిల్ ఇక్కడ ఉంది కదా, ఈ ఆయిల్ లో ఫస్ట్ వేస్తారు. ఆయిల్ వేసిన తర్వాత ఇంక ఎట్లా తయారు చేస్తారు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎట్లా చేస్తారు చెప్తాను చూడండి. ఇది అన్ని సరైన మెషర్మెంట్ ఎత్తి వేసేస్తాం మేము. సో వేసిన తర్వాత బాగా తెల్లిన తర్వాత 3 రోజులు ఆఫ్ చేసేసి మూత వేసేస్తాను. 3 రోజులు తాలిదా ఎత్తిన తర్వాత కేజీ హాఫ్ లీటర్ ప్యాకింగ్ లో ఫస్ట్ కాదు మేడం, ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో వేస్తారు. అవును, ఇది మొత్తం ఇది చేయాలి కదా మేడం, క్రష్ చేయాలి కదా, డైరెక్ట్ వేసి వేడి చేస్తారా? ఇదంతా బాగా తెల్లిన తర్వాత ఎత్తి బాగా డ్రై చేసేస్తాము. నూనె మాత్రం వచ్చేసేది. నూనె వచ్చిన తర్వాత సరైన మెత్తర్మెంట్ వేసి మీకు ఇచ్చేస్తాం. దాని ప్రకారం ఇచ్చేస్తాం. సో ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్ టోటల్ గా. సో అక్కడ బాత్ పౌడర్ చూపిస్తారా మేడం, ఏమేమి ఉంటాయో? ఫ్రెండ్స్ కంప్లీట్ గా మనం పైన వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ షికాయ్ పౌడర్ చూసాము, తర్వాత వచ్చేసి ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేసాము. నెక్స్ట్ సో ఇక్కడ థర్డ్ ప్రోడక్ట్ అనేది కేవలం లేడీస్ కి మాత్రమే ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్ ఏంటంటే సున్నిపిండి అంటారు, నలుగు పిండి అంటారు, బాత్ పౌడర్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా కలిపి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మేడం ఇవి ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్? మేడం చూడండి, 10 రకాలు ఉంది కదా, ఇదంతా వేసి మీకు బాత్ పౌడర్. ఓకే, ముఖ్యంగా ఏంటంటే ఇది రోజ్ పెట్టల్, గులాబీ పువ్వులు ఉంది, వట్టివేర్లు ఉంది, పసుపు ఉంది, అది వచ్చేసి పసుపు, మినుములు, గ్రీన్ మినుములు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తో అంతా కలిపి మనం ఇటువంటి పౌడర్. సో ఇది మేడం మెయిన్ లేడీస్ యూస్ చేయాలి. పింపుల్స్ పోతది, డార్క్ వైట్ డార్క్ ఉంటది కదా. ఓకే, డార్క్ గ్లో వస్తుంది, మంచి గ్లో. అంటే సోప్ వదిలి ఇది యూస్ చేస్తారు. చూసారు కదా, ఇది వచ్చేసి బాత్ పౌడర్, అలాగే నలుగు పిండి అంటారు, సున్ని పిండి అంటారు. సో ఈ ఐటమ్స్ అన్ని కూడా మీరు డీలర్షిప్ తీసుకోవచ్చు, లేదా సింగిల్ పీస్ కావాలన్నా గానీ మీరు యూజ్ చేసుకోవాలంటే కూడా సప్లై చేస్తారు. సో ఒకటి వచ్చేసి హెయిర్ ఆయిల్, రెండు వచ్చేసి షికాయ పొడి, థర్డ్ వన్ వచ్చేసి ఇది బాత్ పౌడర్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కనుక మీరు కాల్ చేస్తే కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు. సో థ్యాంక్ యూ అండి భువనేశ్వరి గారు, మాకు ఈ 3 ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ దాంట్లో యూస్ చేస్తారు అనేది ఓపిక్ గా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెస్సి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.